అండ్ వెల్కమ్ టు అనదర్ క్రేజీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ హిట్ టీవీ ప్రెజెంట్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష. ఆడియన్స్ లో కులాసా, ఎంటర్టైన్మెంట్ లో హమేషా, నేను మీ హర్ష. సో ఇవాళ మన ఎపిసోడ్ లో దాన్ని ఏమంటారు, ఏంటి మళ్ళీ రైటర్స్ బ్లాక్? రైటర్స్ బ్లాక్ రావాలంటే ముందు రాయాలి కదా. అవును, వన్ మినిట్. A few minutes later. Bro, you were waiting, bro. Bro, sorry. ఎప్పుడు వచ్చారు బ్రో? హౌ ఆర్ యు బ్రో? ఐ యామ్ గుడ్ బ్రో. హౌ ఆర్ యు? ఆల్ గుడ్. ఇంట్రో రాసే ముందే జనరల్ గా ఇంట్రో చెప్పాక వస్తారు మీరు. అదే ఈ మధ్యన ఏంటి బ్రో కనపడలేదు ఎక్కడ, ఏంటి షూట్లు అన్ని అవాయిడ్ చేస్తున్నారంట, మీరే ఏదో చేస్తున్నారు ఏదో బయట అలాంటిది ఏదో టాక్. జనరల్ గా మనతో కూర్చుంటే వేరే సిట్టింగ్ ఉండాలి, స్టోరీ సిట్టింగ్ ఏంటో అని మీరు ఆలోచిస్తున్నారు కదా. నేను హీరో అవుదాం అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకంటే ఎవరు కథలు రాయట్లేదు, అలా అని నాకు నేను రాసుకుంటే బాగోదు కదా. ఓకే, అందుకని నేనేం చేశానంటే తెలివిగా ఇంటెలిజెంట్గా మీలాంటి స్టార్స్ అందరినీ పిలిచి మీ లైఫ్ స్టోరీస్ని ఒక సినిమా లాగా తెలుసుకుని అందులోంచి కొన్ని చంక్స్ని లేపేసి, అదే ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యి తీసుకుని అవన్నీ కలిపి ఒక స్టోరీలో చేసి దాన్ని ఒక సినిమా కింద చేద్దాం అనుకుంటా. ఓకే, ఐడియా ఎలా ఉంది? అదిరిపోయింది నాకు, ఒక డౌట్ కొడుతుంది. ఇప్పుడు ఒకళ్ళ స్టోరీ తీసుకుంటే ఓకే, అవును రకరకాల స్టోరీలు అన్నిట్లోనే చీసి లేకపోతే మొత్తం పులిహోర అవుద్దేమో అని నాకు. మల్టీ స్టారర్ లాగా మల్టీ రైటర్ ఇది, మల్టీ యూనివర్స్. మల్టీవర్స్ కాదు, మల్టీ యూనివర్స్ ఇది. చాలు కదా, చాలు బ్రో. కంటెంట్ ఉంటే చాలు, ఎంత మంది దగ్గర మీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ తీసుకుంటుంది. సినిమా ప్రివ్యూకి నన్ను పిలవాలి బ్రో. సినిమా ప్రివ్యూ మీరు ప్రీ రిలీజ్ కి మీరే గెస్ట్. ఓకే, సో మా షోకి వచ్చిన గెస్ట్ కి నేను లాస్ట్ లో గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను, బట్ ముందు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. అదేంటంటే వచ్చిన ప్రతి గెస్ట్ గురించి నా క్రియేటివ్ థాట్ ప్రాసెస్ వాడి నేను రైటింగ్ రాస్తుంటాను. అది వాళ్ళు రాకముందు చెప్దాం అనుకుంటాను కానీ వాళ్ళు వచ్చేస్తుంటారు, సో వచ్చాకనే చెప్తాను. మీ గురించి కూడా అలాగే ఒకటి రాశాను, వదలనా? వదిలేనా? ఓకే, మత్తు వదలరా రే. తెల్లవారితే గురువారం, పైగా ఎక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త రా బాగ్సాలే అని మనకి జాగ్రత్తలు చెప్పే వస్తాది. ప్లీజ్ వెల్కమ్ ఆర్ శ్రీ సింహ. ఎలా ఇచ్చా అసలు మనం మీరు చెప్పే ఈ కథలోంచి తీసుకుని నేను నా కథలో యాడ్ చేసుకున్నాక ఆ కథ కూడా మీ హ్యాండ్ ఉండడం వల్ల మళ్ళీ ఆస్కర్ కొట్టాలి బ్రో. మీరు ఆస్కర్ లో నా హ్యాండ్ ఉందని మీరు ఎందుకు? మీరు కనిపించారు కదా బ్రో, మరి ఫోటోలు అట్లా అన్నింటిలో అక్కడికి వెళ్ళారు కదా మీరు ఈవెంట్ కి, అందుకని వచ్చిందంటారా? బ్రో ఆప్టిమిస్టిక్ పర్సన్ బ్రో నేను, చిన్న చిన్న విషయాలు కూడా మ్యాగ్నిఫై చేసి ఫీల్ అవుతుంటా. లక్కీ హ్యాండ్ మీకు మీ ఆన నాకు ఉంది. ఎస్, ఓకే. సో చాప్టర్ 1 ఇస్ క్లాప్ ఇన్ యాక్షన్. ఓపెన్ చేస్తే బాబు పుట్టిన ప్రదేశం ఏంటి? ఓపెన్ చేస్తే బాబు పుట్టేసిన ప్రదేశం. దానికన్నా ముందు మనం ఫస్ట్ జానర్ ఏంటి అసలు, మీ లైఫ్, మీ లైఫ్ అనే కథది జానర్ ఏంటి? ఫ్యామిలీ డ్రామా బ్రో. ఫ్యామిలీ డ్రామా, సో క్యూట్. ఫ్యామిలీ డ్రామా. yes, ఫ్యామిలీ డ్రామా. పుట్టింది వైజాగ్ బ్రో. yes, మనూరే. అదే అసలు ఆ కనెక్ట్ ఎక్కడ? పుట్టింది వైజాగ్ బట్ ఆబ్వియస్లీ నాన్న అప్పట్లో ఆల్రెడీ చెన్నైలో వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఎక్కువ రోజులు వైజాగ్ లో ఉండలేదు. 7 ఇయర్స్ ఇన్ చెన్నై అండ్ దెన్ షిఫ్ట్ అయిపోయాం ఇటు. అందరూ అంటే బాబు క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి పాన్ ఇండియా అన్నమాట, చెన్నై వైజాగ్ మళ్ళీ హైదరాబాద్. అంటే మన హీరో హీరో కింద అవ్వాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు నాకు ఏదో ఏం చేయాలన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేయాలన్నది సంథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్స్. ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. ఒక్కడ యాక్టింగ్ ద హోల్ ప్రాసెస్ ఐ ఎంజాయ్ లాట్. నాకు చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి లిటరలీ ఫ్యామిలీలో ఇందాక అదే అన్నారు ఫ్యామిలీ డ్రామా అని. ఎందుకన్నానంటే ఫ్యామిలీలో అందరు ఇందులో పనిచేయడం వల్ల సో లైక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండింది. బికాస్ వి టాక్ అలాట్ అబౌట్ ఫిల్మ్స్, ఏ సినిమా చూసిన ఎవ్రీ సినిమా చూసేయాలి ఫస్ట్ డే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఫిల్మ్ ఇట్ ఇస్, వాట్ ఫిల్మ్ హిట్ ఫ్లాప్ చిన్న పెద్ద ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసి దాని గురించి డిస్కస్ చేయడం, దాన్ని పోస్ట్ మార్టం చేయడం, ఇది ఇలా ఎందుకు ఉండాలి, ఈ సీన్ ఇక్కడ ఎందుకు పడకూడదు, ఇక్కడ పడితే ఈ సినిమా ఎందుకు బాగుంది అని డిస్కస్. So that had a lot of influence on me. అంటే మన ఈ ఫ్యామిలీ డ్రామాలో ఫ్యామిలీ వాళ్ళు 24 క్రాఫ్ట్స్ ఉన్నారు కదా. అదే అదే అందుకే
సో ఆ రకరకాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఐ నో సినిమాల్లోనే ఏదో చేయాలి. ఇంకో రీజన్ ఏంటంటే అది తప్ప ఇంకేం రాదు, చదువు పెద్ద డిగ్రీ డిస్కంటిన్యూ బాబు, అదొక పాయింట్. హీరో క్యారెక్టరైజేషన్ నేను డిగ్రీ కావాలి, డజంట్ వాంట్ డిగ్రీ డిగ్రీ హీరో ఈజ్ హ్యాపీ విత్ ఎ జీరో. ఓకే యా. సో ఇంట్లో కూడా ఎలా ఉండేది అంటే ఇంట్లో ప్రెషర్ ఏమి ఉండదు కదా, ఎడ్యుకేషన్ అసలు చిల్ల, అసలు ఫుల్ చిల్. అంటే మా అమ్మ చదువు లేకపోయినా పర్లేదు కానీ ఏదో చేయి పని, అంటే ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మాత్రం తన్నేది. సో దట్ లెడ్ మీ టు వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సుకుమార్ గారు దగ్గర. సుకుమార్ గారి దగ్గర బిఫోర్ రంగస్థలం, అదే రంగస్థలం, రంగస్థలం కదా. అంటే ఆ బాహుబలికి జస్ట్ 3 మంత్స్ ఒక ఒక వార్క్ షెడ్యూల్ కి మాత్రం ఐ వెంట్ లైక్ యాజ్ ఎన్ అప్రెంటిస్, అబ్జర్వేషన్ లెర్న్ హౌ టు రైట్. అండ్ దాని తర్వాత బాహుబలి రిలీజ్ అయిపోయిన తర్వాత సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశా. దట్ వాజ్ లైక్ 1 ఫుల్ ఇయర్ రంగస్థలం మొత్తం మొత్తం చేశారా? మొత్తం రంగస్థలం. బట్ ఈసారి వెళ్ళిన అప్రెంటిస్ కింద వెళ్ళిన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ 100%. అంటే వెళ్ళి ఊరికనే కూర్చోవడం వేరు, చూడడం వేరు. ఇప్పుడు వెళ్ళినా ఐ వాజ్ గెస్ట్ ఇంతకు దానికి ముందు, అలా చూడడం వేరు. బట్ యాక్చువల్లీ ఓన్లీ వెన్ యూ గెట్ ఇన్ టు ద గ్రౌండ్ రైట్ ఆన్ టు ద గ్రౌండ్ అండ్ ప్రాక్టికాలిటీ, ఏది ఎందుకు లేట్ అవుతుంది, ఏది ఎప్పుడు రావాలి, ఎందుకు రావట్లేదు, అన్ని ఈ డైనమిక్స్ అండ్ లాజిస్టిక్స్. సో దట్స్ వెన్ అర్థమైంది. అండ్ దాని తర్వాత అప్పటికే ఐ వాజ్ ఇన్ షూర్ లైక్ యూ న్యూ దట్ యువర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్ స్కూల్లోనే, అసలు అంత ఆలోచించలేదు, ఆలోచించలేదు. యువర్ ఓపెన్ ఓపెన్ చిల్, అసలు నేను ఏమవుతాను అనేది ఆలోచించడం మొదలెట్టింది ప్రాబబ్లీ ఆఫ్టర్ 10th 11th 12th. ఆ టైం వరకు అంత ఆలోచన. వర్ యు గుడ్ స్టూడెంట్ ఇన్ స్కూల్? లైట్ అసలు అప్పుడప్పుడు ఎగ్జామ్ ఉండని కూడా తెలిసేది నాకు. వెళ్ళి బ్యాగ్ వేసుకుని వెళ్ళేసరికి ఏంట్రా బ్యాగ్ వేసుకుని వచ్చింటే, నేను స్కూల్ కదా బ్యాగ్ వేసుకుని వస్తానంటే, లేదు ఈరోజు ఎగ్జామ్ రా అని చెప్తే. సో కేజీఎఫ్ లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్ కి ప్రామిస్ చేశారా? మమ్మీ నేను ఇలా ఖచ్చితంగా చేశారా? ఒకటి ఉంది, ఏంటిది చెప్పండి చెప్పండి. పైలట్ ఫ్యాసినేషన్ ఉండింది చిన్నప్పటి నుంచి. ఆ సీరియస్ ఏమ్ అది చిన్నప్పుడు ఎవరు మనల్ని ఏమవుతావు పెద్ద పైలట్ అని చెప్పి, అంటే ఆబ్వియస్లీ దాన్ని ఏం పర్స్యూ చేయలేదు. బట్ ఆ చైల్డ్హుడ్ లో అందరం ఫస్ట్ కొంతమంది డాక్టర్ ఇంజనీర్ ఆర్మీ అనేసి వాళ్ళు చిన్నప్పుడు ఆ స్టైల్లో పైలట్ అనేవాళ్ళు. బట్ యువర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఐ వాస్ రియల్లీ ప్యాషనేట్. అండ్ వన్ ఫన్ థింగ్ ఇస్ నాకు ఫన్, అమ్మ సింగపూర్ కి నేను చెప్పా, అమ్మ నేను పైలట్ అవుతా పెద్దయ్యాక, పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా ఊరికనే. అమ్మ సీరియస్ గా తీసుకుంది, షీ లైక్స్ ట్రావెలింగ్, అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈస్ నెవర్ బిన్ టు సింగపూర్ టిల్ నౌ. టిల్ నౌ వెళ్ళలే. ఫ్యామిలీ ట్రిప్స్ మేము అందరం ఎన్ని ఇయర్లీ వన్స్ ఫ్యామిలీ ట్రిప్ వేయాలన్నది హ్యాపెన్స్ కదా. సో వీ ప్లాన్ ఏది అందరూ ఏదో సింగపూర్ టాపిక్ వస్తే మాత్రం షీజ్ లైక్ నో సింగపూర్ ఐఎమ్ నాట్ గోయింగ్, వాళ్ళే తీసుకెళ్ళాలి. సో ఆ ట్రిప్ ఒకటి పెండింగ్ నాకు ఇంకా, అమ్మని సింగపూర్ తీసుకెళ్ళాలి. ఇది ఇది హీరో చిన్నప్పుడు చిన్న చెప్పదాం చెప్పదాం అబౌట్ సింగపూర్. సో అంటే చిన్నప్పటి నుంచి బాబు గారిది జాయింట్ ఫ్యామిలీ కదా, అంటే అందరూ అందరు ఫోకస్ అందరి మీద ఉండేదా పిల్లలుగా, మీరు పిల్లలుగా ఉన్నప్పుడు? 100% ఎలా ఉండదంటే, మేము ఇప్పుడు 4 కజిన్స్ బ్రో, అంటే మా చెల్లెళ్ళు వాళ్ళు పుట్టక ముందు యువర్ 4. ఓకే. నేను భైరవన్న, కార్తికేయన్ అండ్ 1 మోర్ కజిన్ కాల్డ్ అజయ్ అండి. ఓకే అజయ్. సో వి 4 ఎలా ఉండేదంటే, ఎవరు తప్పు చేసినా నలుగురికి తిట్లు పడాలి యూనిఫామ్ గా, నలుగురికి పడేవారు ఏదైనా సమానం. పాపం భైరవన్న మోస్ట్ ఇన్నోసెంట్ ఆఫ్ ద లాట్ అనుకుంటుంది కదా, అలా అలా కనిపిస్తారు బ్రో, అలా పైకి అలాగా అలా ఆయన 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 సినిమా స్టోరీ అలా చెప్తుండే. పారలల్ స్క్రీన్ ప్లే వేరు ఉంటుందా? నేను కార్తికేయన్ ఏంటంటే బయటికి కనిపిస్తా, బయటికి వచ్చేస్తుండే, బయటికి అల్లరు, ఓహో వీళ్ళిద్దరు అల్లరు అన్నట్టు కనిపిస్తాం అంతే. వెనకాలంతా మనోడే భైరవన్నే ప్లాన్ అసలే. బ్రదర్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా మీ స్టోరీలో? 100% కదా. వాజ్ హీ, అంటే ఐ థింక్ హీ స్టార్టెడ్ హీ సాంగ్ ఫస్ట్ ఆర్ వర్ యూ ఫీచర్డ్ ఇన్ యమదొంగ ఫస్ట్? తనది యమదొంగలో పాడడం తనది అదే ఫస్ట్.
నేను సో ఇద్దరికి ఇట్ వాస్ ఫస్ట్. అండ్ యువర్ యంగర్ బై డిఫాల్ట్ సో ఓ క్రేజీ. ఓకే సో మన హీరో బాబు కాలేజ్ లో తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటి? సెకండ్ ఇయర్ తర్వాత ఇంకా చాలు రా బాబు, క్లారిటీ వచ్చిందా? చెప్పిన బిగ్గెస్ట్ నా తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ డిస్క్ బట్ బికాజ్ రీసెంట్ పాస్ట్ లో కూడా ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ టాబూ. కరెక్ట్. బట్ గివ్ అస్ సమ్ ఇన్సైట్ ఆన్ డూయింగ్ థింగ్స్ యూ లవ్ అండ్ లెటింగ్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ అండ్ ఇట్స్ స్టిల్ ఓకే. బయట చాలా దాన్ని పెద్ద తప్పులా ట్రీట్ చేస్తారు కదా. అంటే ఐ థింక్ ఇట్స్ ఓకే. అంటే నేను ఎంచుకుంది బీకామ్ అడ్వర్టైజింగ్, నేను చేసేదానికి దానికి అసలు సంబంధం లేదు. అంటే నేను టు బి ఆనెస్ట్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు యునో ఒక పాత్ దొరికింది నాకు అండ్ హ్యావ్ అ సపోర్ట్ హూ కెన్ యునో షో మీ ద రైట్ వే. సో ఫర్ మీ ఇట్ వర్క్డ్ అవుట్ రైట్. అది వదిలేసి ఇది వచ్చి వర్క్ చేయడం అనేది ఇట్ ఫర్ మీ ఇట్ వర్క్డ్ అవుట్ కదా. యా మేబీ ఇక్కడ అటు యా ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్ యా బట్ వి కెన్ నెవర్ జనరలైజ్ బ్రో. yes ఎవరీవన్ హస్ టు ఫైండ్ దేర్ ఓన్ రైట్ పాత్. yes యు ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇంటు సంథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్స్ ఫిల్మ్స్ బట్ వెన్ వాస్ దిస్ డిసిషన్ ఆఫ్ ద హీరో? ముందు నుంచి అది మైండ్ లో ఉండింది. యాక్టింగ్ అంటే చెప్పడానికి కూడా బయట కొంచెం ఒక చిన్న సిగ్గుంటది. ఇప్పుడు యాక్టింగ్ ఇంట్లో అందరు ఏమంటారు, ఎలా చెప్తాం యాక్టింగ్ చేయాలని ఉందని ఏంటి అన్నది చిన్న ఫీలింగ్ ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా ఉండేది అది. అంటే బట్ ఇంకా కాంక్రీట్ కాన్ఫిడెంట్ అవ్వడు నేను యాక్టర్ అవుతానని ఖచ్చితంగా చెప్పట్లా. ఆ టైంలో ఐ గేవ్ ఆడిషన్, చెరి గారు ఉన్నారు కదా మైత్రి, సెడ్ నీకు ఉందని చిన్నప్పుడు అది యాక్ట్ చేసావు కదా, వై డోంట్ యూ ట్రై దిస్. డైరెక్టర్ ఉన్నారు రితేష్ అని, మత్తు వదలరాని ఒక స్క్రిప్ట్ అంటుంది, జస్ట్ ఊరికే ఒక డెమో చేసి చూపించండి, నీకు యాక్టింగ్ ఓకే అనిపిస్తే, నీకు నువ్వు బాగా చేస్తున్నావు అని అతను అనుకోండి, డెమో చేయండి అంటే. అప్పుడు అప్పటి నుంచి ఐ గాట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ యాక్ట్. అండ్ రితేష్ కూడా నచ్చింది, ఓకే ఐ కెన్ టేక్ దిస్ గై. దీని ముందు షార్ట్ ఫిల్మ్స్ అవేమి షార్ట్ ఫిల్మ్ సైడ్ ఎల్లా డైరెక్ట్ రాడు ఫీచర్ ఫిల్మ్ ఫీచర్ ఫిల్మ్. అండ్ అప్పుడు ఐ వెంట్ లైక్ ట్రైన్ అండర్ అరుణ బిచ్చు గారు అని, ఐ వెంట్ ట్రైన్ దెన్ వి షార్ట్ దిస్ డెమో. అప్పటికి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే ఫస్ట్ ఫస్ట్ మీరు అమదొంగలో చిన్నప్పుడు బాబు చిన్నప్పుడు యాక్టింగ్ చేస్తాడు కదా. చిన్నప్పుడు యాక్టింగ్ చేయడం వేరు, చిన్నప్పుడు ఇన్హిబిషన్స్ ఉండవు. అవును అవును, ఇంత ఇంత ఉండదు. చిల్డ్రన్ ఆర్ బెటర్ యాక్టర్స్ యాక్చువల్లీ. టెల్ మీ అబౌట్ హౌ డిడ్ యు బ్రేక్ ఇట్. ఇంట్లో అలా చెప్పారు నేను ఇలా ఫిక్స్ అయ్యాను అండ్ చెప్పేసా అంటే వెళ్ళి వెళ్ళి చెప్పేసా. అండ్ ఎవరు మా ఫస్ట్ పేరెంట్స్ చెప్పారా? దే ఆల్ థింక్ ఐ విల్ బి అ బెటర్ డైరెక్టర్ దాన్ యాన్ యాక్టర్ ఇంట్లో. ఓకే అండ్ డైరెక్షన్ చేస్తే బాగా దే ట్రై టు టెల్ యు దే టెల్ దట్ బట్ దే నెవర్ అగైన్స్ట్ ఎనీథింగ్. నో నో చెప్పలేదు, నో చెప్పలేదు, నో చెప్పలేదు. ఐ షూర్ యా ఒకసారి ట్రై చేస్తా, వర్కౌట్ అవ్వకపోతే ఐ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్. ఇది కూడా ట్రై చేస్తా, నాకు ఏది ఒక ఫిక్స్ అయిపోవాలని ఏం లేదు. బట్ యు జస్ట్ వాంటెడ్ టు ట్రై దట్ ఆల్సో. ఐ దట్ ఆల్సో ఊర్కనే అసలు వదిలేదని సో ట్రై చేసా, మా తోలు వర్క్డ్ అవుట్ అండ్ అండ్ యా రెస్ట్ ఇస్ హిస్టరీ. జీరో మార్కులు వచ్చినా పర్లేదు, డు వాట్ యు లవ్ అండ్ డు ఇట్ అట్ యువర్ ఓన్ పేస్, డోంట్ రష్. yes సెకండ్ చాప్టర్ ఇస్ ఫ్లాష్ బ్యాక్. మన హీరో సినిమాల్లోకి రావడానికి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? వర్ యు ఎన్ ఇంట్రోవర్ట్ ఆర్ హైపర్ యాక్టివ్ ఆర్ వాట్? నేను సర్ప్రైజింగ్లీ రెండు బ్రో. అంటే కదా నాకు అవైస్ మీరు తన ఒరిజినాలిటీని ఇంకా ఇలా ఎవరికి చూపించాలా అసలు, అంటే అసలు మ్యాటర్ వేరు అక్కడ. అలా అని హీ డస్ నాట్ యాక్ట్, యూఆర్ నాట్ యాక్టింగ్ అసలు పెట్టుకోరు. అంటే కలిసి వెరీ ఫ్రీ అయినంత వరకు కూడా ఐ డోంట్ ఓపెన్ అప్ అన్నమాట. తెలుసు నాకు ఒక సినిమా పట్టింది, ఓపెన్ అప్ ఒక సినిమా పెట్టింది, రెండో సినిమా ఇంకా పండరా బాబు. సో అది బట్ ఒక్కసారి ఓపెన్ అప్ అయితే ఇంకా అది అన్స్టాపబుల్. నా పండరా అనేంత వరకు నేను నాకు అసలు మన తెల్లవారితే గురువారం ప్రమోషనల్ టూర్ గురించి దుర్గ కథలు కథలు తీస్తే వెబ్ సిరీస్ తీస్తూనే ఉంటాడు అనమాట వాడు. ఒకవేళ మీరు బాహుబలిలో క్యారెక్టర్స్ ని మీ ఫ్యామిలీలో క్యారెక్టర్స్ కి రిలేట్ చేయాలంటే ఎవరెవరు? ఎవరు? అమ్మ, మా పెద్దమ్మ ఫస్ట్. ఇద్దరు కూడా శివగామిలే. ఇద్దరు ఇద్దరు
ఇందాక చెప్పాను కదా బ్రో, అంటే బాహుబలిలో ఒక షాట్ ఉంటుంది ఈక్వాలిటీని చూపిస్తుంది మదర్ అని చెప్పడానికి. బాహుబలి తన బిడ్డ కాకపోయినా వచ్చి షీ విల్ బి బ్రెస్ట్ ఫీడింగ్ బోత్ ది కిడ్స్, ఒక షాట్ మీకు గుర్తుంది. అలాగా నేను ఇందాక చెప్పినట్టు మా అదర్ మా అమ్మలు ఇద్దరు కూడా తిట్లైనా కూడా ఈక్వల్ గా పనిచేస్తారు అనమాట. వచ్చే సోర్స్ కూడా ఇద్దరు నుంచి డిస్ట్రిబ్యూట్ అందరికి వచ్చేస్తారు అనమాట. సో ఇద్దరు శివగాములు అనమాట. సూపర్ ఇద్దరు ఒక శివగామే అక్కడ రూల్ చేశారు. మన బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అంటే తను హీరో అయ్యాక ఏమన్నా మార్చుకున్నవి ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ నేను యాక్టర్ కాపోయి ఉంటే నా షేప్లన్నీ వేరేలా ఉండేవి. ద ఓన్లీ థింగ్ దట్స్ మోటివేటింగ్ ఇస్ మూవీస్. ఎందుకంటే నాకు మీతోటైనా భైరవాన్నతోటైనా ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ ఆర్ అబౌట్ ఫుడ్ బ్రో. ఇవాళ మధ్యాహ్నం అక్కడ బ్రో మనకి బాగ్సాలే షూట్ అదే కదా, లంచ్ ఎక్కడో మనం ఎక్కడో షూట్ చేసింది ఎక్కడి నుంచి తెప్పించాం. వి సెండ్ దెం 20-25 కిలోమీటర్స్ అండ్ వి గాట్ సమ్ మళ్ళీ అంతా ఇంత కాదు, చెరుకో బిర్యానీ ఉండాలి. ఐ నో మ్యాన్, అసలు ఆ రోజు 3-4 టేబుల్ ఫుడ్ నిండిపోయింది. అది అసలు అందరూ అంటే వీళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రభాస్ గారులని పెట్టడంలో కూడా ప్రభాస్ గారులని పెడతారు. సో ఈ ప్రాసెస్లో మీరు ఏడీగా ఉన్నప్పుడు కానీ అదే మన హీరో ఏడీగా ఉన్నప్పుడు కానీ ఇది వదిలేసి ఇంకేదైనా వర్క్ చేద్దాం అనిపించిందా? లేదు బ్రో, అస్సలు అస్సలు ఏడీగా ఉన్నప్పుడు కూడా ఇంకేం తెలియదు బ్రో నాకు. ఎవ్రీ చిన్నప్పటి నుంచి ఇదే అన్నారు కదా, ఇంకేం చేసినా ఇందులోనే ఏదో చేయాలి వేరేది. నాకు మా ఫ్యామిలీ చెప్తా ఉండేది కానీ నాకు ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ డైరెక్టింగ్. బట్ నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడోకప్పుడు ఆఫ్టర్ ఐ లెర్న్, అంటే దేర్ సో మచ్ టు లెర్న్, మేబీ ఐ కెన్ ఒక ఏదో ఒక రోజు ఒక ట్రై చేయాలి. డెఫినెట్ గా నేను ఇస్తా డేట్స్. థ్యాంక్ యూ. ఇది ఈ స్క్రిప్ట్ మందే ఇంకా అడ్వాన్స్ పంపండి. మేబీ మీ సెకండ్ మూవీకైనా ట్రై చేయాలి. ఈ సినిమా తర్వాత సెకండ్ మూవీకైనా. అంత మాటల్లో ఏంటి బ్రో, నేను ఇంకా నేర్చుకోవాలి బ్రో. సుకుమార్ గారి అసోసియేట్స్ అందరికి స్టూడెంట్స్ అందరికి ఫుల్ డిమాండ్ ఉంది బయట, మీరేం మాట్లాడుతున్నారు సెంటిమెంటల్ గా వర్కౌట్ వస్తున్నారండి. నేనైతే వదులుకోను బ్రో, మిమ్మల్ని మీరే డైరెక్ట్ చే ఇలా తగులుకునే. ఓకే, సో మన హీరోకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి? వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ మతోదరా వాజ్ ప్రమోషన్ బ్రో. ప్రమోషన్స్ అనే ఫ్యాక్టర్ గురించి నాకు అసలు ఇట్స్ లైక్ బిగ్ రివీల్ టు మీ ఇన్ మై లైఫ్. మతోదరా తర్వాత ఐ రియలైజ్డ్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ప్రమోట్ అ ఫిల్మ్. ఎస్, నాకు ఇది కన్నా అది ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. అది ఇంకో స్క్రిప్ట్ లెక్క అయిపోయింది. ఇది ఒక సినిమా చేస్తే సినిమాకి ఎంత కష్టపడ్డామో ఈక్వలెంట్ గా కష్టపడాలన్నది. టైం, ఎఫర్ట్, క్రియేటివిటీ, యువర్ ఫుల్ మైండ్ ఇట్స్ షుడ్ గో ఇన్ టు ఇట్. అండ్ నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే మంచి రెస్పాన్స్ థియేటర్ లో వచ్చింది అనుకుంటే ఈక్వలెంట్ రెస్పాన్స్ అండ్ దేవర్ లైక్ హౌ డిడ్ వి మిస్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఇంత మందికి మిస్ అయ్యారా థియేటర్ ఎస్పెషల్లీ బీజిఎం లు అన్నది. సో దట్ వాస్ అ బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై ఆసమ్ కెరీర్ లైఫ్. సో ఆసమ్ అక్కడ నుంచి ఐ లైక్ ఐ వాస్ లైక్ ఫిక్స్ ఓకే, ప్రమోషన్ మీద ఇంకా చాలా గట్టిగా కూర్చోవాలి. జెర్సీలో వాళ్ళ ఫాదర్ క్రికెట్ ఆడినప్పుడు అబ్బాయి చూసి ఫుల్ ప్రౌడ్, నువ్వు ఆడినానా, నువ్వు ఆడినప్పుడు నువ్వు భలే ఉంటావు అంటాడు కదా. యూ హ్యావ్ దట్ ఫీలింగ్ విత్ సర్ ఆర్ భైరవ అన్న? అంటే ఆఫ్టర్ దట్ ఐ మీన్ యు గాట్ అ ఛాన్స్ టు గో దేర్ అండ్ లివ్ దట్ మూమెంట్. అంటే అది నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇక్కడ నుంచి ఎమోషనల్ లివింగ్ దట్ డ్రీమ్, ద హోల్ నేషన్ లివ్ దట్ డ్రీమ్ అండ్ యూ గాట్ టు బీ ఇన్ దట్ డ్రీమ్ అండ్ లివ్ ఇట్ పర్సనలీ. సో అంటే ప్రౌడ్, నాన్న కానీ బాబా కానీ నేను లైక్ ప్రౌడ్ ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది, బట్ వాళ్ళకన్నా ఎక్కువ భైరవానికి ఎక్కువ ఉంటుంది. బికాస్ ఐ గ్రూ అప్ విత్ హిమ్, అండ్ హీస్ డూయింగ్ వండర్స్. యు సా ఇట్ వెరీ క్లోజ్లీ, వెరీ క్లోజ్. ఫాదర్ తోట అన్న చిన్న గ్యాప్ ఏదో అదే కరెక్ట్. అండ్ భైరవన్నకి ఏంటంటే చిన్నప్పటి నుంచి లైక్ ఐ సీన్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐ సీన్ హిమ్ గ్రోయింగ్ అండ్ బికమింగ్ సంథింగ్ నౌ అండ్ ఎర్నింగ్ హిస్ నేమ్ అండ్ లైక్ దట్ మేక్స్ హిమ్. ఐ హావ్ గూస్ బంప్స్ టాకింగ్ అబౌట్ ఇట్ బ్రో. అంటే సింగింగ్ ఆన్ దట్ స్టేజ్, పర్ఫార్మింగ్ ఆన్ దట్ స్టేజ్, మ్యాన్ అసలు ఇక్కడ నుంచి యా ఎమోషనల్ మూమెంట్. మరి మీరెందుకు మ్యూజిక్ నేర్చుకోలేదు? ఒక్కసారి అది కూడా అయ్యేది కాదు, భైరవన్ ఇప్పుడు అడిగి పాట పాడమని. కానీ మీకు చెప్పలేదా నేను ఎన్ని నేర్చుకున్నాను తెలుసా? తబలా, ఓ అండి, 1 వీక్ గిటార్,
2 months. Okay. Singing. 1 week అది కూడా. పియానో అదొక 2 ఇయర్స్ ఉంటుంది. యూఆర్ ఫ్రీ ట్రయల్ అండి. అన్ని 1 వీక్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది కదా, అలా 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 శాంపుల్ చేసాం అనమాట. అదైపోయింది. ఫుల్ ప్రీమియం వర్జన్ కొనలేదు దేంది. ఎప్పుడు సీరియస్ గా అంటే మ్యూజిక్ వైపు సార్ నువ్వు అన్నయ్య కూడా లాగాలని చూడలేదు అంటే అన్నకు నేర్పించినట్టు వాళ్ళు లైక్ as passionate as Byron. So andukani singing lo I mean abbe ippudu odule bro. That was one crazy hero singing rad he said it. ఇది మనం ఏం చేద్దాం అంటే మీరే అలాగ డైరెక్ట్ చేస్తారు కదా, నేను క్రియేటివ్ గా ఇన్వాల్వ్ అవ్వను బ్రో, డైరెక్టర్ గా ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటాను. సో నేను ఆల్రెడీ కొన్ని కథలు రెడీ చేస్తాను కాబట్టి మన స్టార్స్ మీ దగ్గర మీ లైఫ్ స్టోరీలు అన్ని తీసుకుని ఆపర్చునిటీ ఆఫర్స్ కూడా ఉన్నాయి మీకు. థ్యాంక్ యూ బ్రో. సో చాప్టర్ 3 ఇస్ క్లైమాక్స్. టెల్ us అబౌట్ ఉస్తాద్. ఉస్తాద్ సినిమా గురించి నాకు అప్పుడే ఎంత చెప్పొచ్చు నాకు తెలియదు కానీ ఎంత రివీల్ చేయొచ్చు. సో ఐ విల్ జస్ట్ గివ్ యు వన్ అంటే ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఫనీ నేను ఫస్ట్ కలిసినప్పుడు ఫనీ ఇస్ ద డైరెక్టర్. సో హీ వాజ్ నరేట్ చేయడానికి అరౌండ్ 7 కి స్టార్ట్ చేసాం, 6-7 కి స్టార్ట్ చేసాం ఈవినింగ్. ఓకే, నేను మామూలుగా నిద్రపోయే టైం అది, గంట ఇంకో గంట అయితే గంట కొడుతుంది. 3 అవర్స్ చెప్పాడు బ్రో నరేషన్. అంటే హీ గోస్ ఇన్ టు డీటెయిల్. రైట్. 3 అవర్స్ చెప్పాడు బ్రో, మొత్తం నిద్ర ఎగిరిపోయింది బ్రో నాకు. ఐ వాజ్ లైక్ నాకు అప్పటి నుంచి ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్ల. ఆ రోజు రాత్రి ఐ వాజ్ లైక్ ఇంటికి వెళ్ళి ఆ సినిమాలో షార్ట్స్ ఊహించుకుంటా ఉన్నా, ఇది ఎలా వస్తుంది, నేను ఇది చెయ్యాలి ఎలాగైనా. ఐ వాంటెడ్ దట్ స్టోరీ టు బికమ్ అ రియాలిటీ. అండ్ నాకు పర్సనల్ గా ఎందుకంటే అందులో మీరు ఒక మంచి బైక్ కూడా దొక్కుతున్నారు కదా, అది ఇఫ్ యూ రిమెంబర్ అప్పుడే అడిగాను నేను బ్రో ఆ బైక్ ఏంటి. ఒక మంచి బైక్ ఉంటుంది. అండ్ నాకు చిన్నప్పుడు పైలట్ ఫ్యాసినేషన్ ఉందని చెప్పా కదా, అదొకటి తీరింది సినిమాతో. నేర్చుకున్నారా? ఒక పైలట్ నన్ను నాకు హి లెట్ మీ టాక్సీ అబౌట్ అంటే ఎంతో కాదు మేబీ ఒక 300 మీటర్స్ వరకు హీ లెట్ మీ టాక్సీ. ఇట్ వాస్ వెరీ నైస్. సో ఉస్తాద్ లో మీకు ఒక స్పెసిఫిక్ బైక్ ఉంది కదా, కరెక్ట్. అలాగా చిన్నప్పటి నుంచి ఏదైనా మీకు ఒక స్పెసిఫిక్ థింగ్ ఆర్ యునో వెహికల్ అలా ఏదైనా ఉందా? ఇది చెప్తే ఏ చెప్పండి, ఏ అలాంటివి అయితే ఖచ్చితంగా చెప్పాలి, ఇది రైట్ వర్ది. ఇది నేను చిన్నప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అని చూడడం అదే ఫస్ట్ టైం. ప్యాన్ అంటే ఒక ఏంటిది ఇలా ఉంది మన ఇంట్లో ఇలా ఉండదు కదా, ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి కొనుక్కున్నా. కొనుక్కుని ఏం చేసా, దాన్ని బీరువాలో పెట్టుకున్నా. పెనం బీరువాలో దాచుకోవడం ఫస్ట్ టైం ఏమి ఉంటారు మా అమ్మ ఏంట్రీ గాలి బీరువాలో దాచుకో. మా అమ్మ ఏంట్రీ గాలి ఏంటంటే ఇది నా పెనం, ఓన్లీ నేనే దోశలు వేసుకోలేదు. వేసేవారు దాని మీద పోని నేను దోశలు వేసుకున్నప్పుడు మాత్రం తీసుకెళ్లి పెట్టి కిచెన్ లో మళ్ళీ వాళ్ళు మీకు అది వాష్ చేసి ఇచ్చేయాలి. వాష్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ నేను బీరోలో పెట్టుకునేవాడిని. ఏజ్ లేదు బాగా చిన్న బాగా. అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, ఒకటి వస్తువు మీద జాగ్రత్త, రెండు దోశ మీద ప్రేమ. హీరో దోశలేస్తే దడేలు. బట్ అది కాదు బ్రో, బట్ నాకు నేను అలా దాచుకునేది నిజంగా అంటే పెద్ద ఇప్పటి కూడా దాచుకునేది ఏంటంటే నా క్రికెట్ బ్యాట్. సో క్రికెట్ ఎంత ఇష్టం అంటే నేను అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా నాకు ఏదైనా వాళ్ళ ఇన్సిడెంట్ కానీ ఏదైనా నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి బోర్ కొడితే నేను నా మైండ్ లో క్రికెట్ ఆడుకుంటా ఉంటా బ్రో. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను అంటా ఉంటా, నా మైండ్ లో క్రికెట్ రన్ అవుతా ఉంటది. అంత ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మాట్లాడేది అలాగే ఇప్పుడు ఏమన్నా షార్ట్ వచ్చిందా ఎన్ని సిక్స్లు కొట్టారు ఇప్పుడు అమ్మా క్రేజీ. సో బట్ క్రికెట్ బ్యాట్ ఇంకా ఉందన్నమాట. క్రికెట్ బ్యాట్ ఆసమ్. ఆర్ మీరు ఫస్ట్ చేసాక మీరు యమదంగలో యాక్ట్ చేసాక వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యు గాట్? నాకు మోస్ట్ స్పెషల్ గా అనిపించింది ఎప్పుడు అనని వాళ్ళు మొన్న ఉస్తాద్ సినిమా మా ఫైనల్ కట్ చేశారా బాబాయ్ రాజమౌల్ బాబాయ్ వాజ్ లైక్ గుడ్ జాబ్. వావ్. అండ్ దట్ వాజ్ లైక్ నాకు ఇప్పటి వరకు అనలే. ఓ మై గాడ్ ఐ కెన్ ఇమాజిన్. గుడ్ జాబ్ అండ్ ఆబ్వియస్లీ కరెక్షన్స్ అది ఉంటాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ వాస్ ద ఫస్ట్ టైం హిమ్ సేయింగ్ గుడ్ జాబ్ టు మీ జాబ్. సో దట్ వాజ్ లైక్ అమ్మా చాలా హ్యాపీ. ఇప్పుడు బాబు స్టోరీలో అన్ని ఉన్నాయి బ్రో, లవ్ స్టోరీ యాంగిల్ పెడతా అంటే నేను చేయాల్సిన స్క్రిప్ట్ కదా. సో నాకు హీరోయిన్స్ అవి 3 పీపుల్ ఉండాలనుకుంటున్నాను. అంటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అమ్మాయి నాకు ఒక 10-15 పేర్లు వస్తున్నాయి మీరు
అది మాకు అదే కావాలి, మాకు అదే కావాలి. ఒక్క ఐదు పేర్లు చెప్పండి. అంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ క్రష్, చైల్డ్హుడ్ క్రష్ అది అది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఉంటారు. అవును, ఒకసారి సీనియర్స్ ఉండొచ్చు, ఒకసారి జూనియర్స్. సీనియర్ అనేప్పుడు సీనియర్స్ సీనియర్స్ మీద క్రష్ లేదు బ్రో నాకైతే. ఇప్పుడు మీకు సీనియర్స్ మీద ఉండేదా ఇది మీకు క్రష్? ఇది స్టోరీ సిట్టింగ్ విత్ హర్ష అంటే నేను గెస్ట్ అడగాలి, గెస్ట్ నన్ను అడగకూడదు. దానికి మనం ఇంకో సిట్టింగ్ పెట్టుకుందాం. క్రేజీ క్లైమాక్స్ అండ్ వీ హోల్ హార్టెడ్లీ విష్ ఇట్ గెట్స్ ద బెస్ట్ ఆఫ్ ద రిలీజ్. Thank you so much. And before that, mana me life story ane ee cinema lo, yeah. If you were to give two awards, you know, best supporting character and best actor, best critic and best supporting actor ever me family ever in my life lo pan family ga kada. Best critic will goes to ఇందాక చెప్పినట్టు మా అమ్మ అండ్ మై పెద్దమ్మ. పెద్దమ్మ గారు దే ఆర్ మై బెస్ట్ బెస్ట్ క్రిటిక్స్. వాళ్ళు ఏది వదలరు. దే టెల్ మీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మై అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ సపోర్టింగ్ రోల్స్ ఇన్ మై లైఫ్ వుడ్ బి మై బ్రదర్స్ బైరోన్ కార్తికేయ అండ్ అజయ్. దే ఆర్ లైక్ మై మై స్ట్రెంగ్త్స్ అన్నమాట, మై పిల్లర్స్ అన్నమాట. లైక్ ఐ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ నో ఐ కెన్ యు నో యు కెన్ కౌంట్ ఆన్ దెమ్ ఎనీ కౌంట్ ఆన్ దెమ్ నేను ఫ్రీగా ఐ లైక్ ఐ మై సెల్ఫ్ ఫుల్లా హ్యాపీ నో స్ట్రెస్ దట్ యా ఐ సీరియస్లీ విష్ యు అచీవ్ ఆల్ దోస్ థింగ్స్ యు వాంట్ ఇన్ లైఫ్. థాంక్యూ బ్రో, థాంక్యూ సో మచ్. ఐ హోప్ నా స్టోరీ స్క్రిప్ట్ అంటే మీ స్క్రిప్ట్ వచ్చేసింది. ఇప్పుడు మీ సినిమా లైఫ్ స్టోరీని దానికి టైటిల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు ఆ టైటిల్ మీ సినిమాకి? మీరు ఈ సినిమాకి కాదు మీ సినిమాకి. ఇప్పుడు నాకు నా ఏజ్ కి ఇప్పుడు ఒక టైటిల్ పెట్టడం చాలా కష్టం. నేను ఇప్పుడు అయిందాక పెట్టండి. నేను పెట్టను బ్రో, నేను ఇంకా చాలా సింహతో సింహాద్రి కాదు. మీరు పెట్టపోతే ఇదిగో నన్ను నన్ను వదిలితే నేను ఎలాంటివి పెడుతుంటా, మీరే పెట్టండి. ఆత్మసింహలో సింహాద్రి మీరు చూడండి, నాకు వదిలేస్తే స్క్రిప్ట్ టైటిల్ అలాగే అవుతుంది. వద్దు బ్రో, ఈ టైటిల్ శ్రీసింహ చిత్రాలు. శ్రీసింహ చిత్రాలు ఎలా ఇచ్చా, ఎలా ఇచ్చా బ్రో? మీరు చేసిన చిత్రాలే ఇందులో చెప్పట్లేదు కానీ ఆ 10-15 నేమ్స్ మనం బాగా ఆలోచించి టైటిల్ డిసైడ్ అవుదాం బ్రో. కంగారు పడి అదో ఇదో ఫిక్స్ అయిపోవద్దు. ఇందులో టైటిల్ డిసైడ్ అయ్యి భైరవానంద్ మ్యూజిక్ కూడా అడుగుదాం టైటిల్ రివీల్ కి. ఓకే, మనం మన మాటలే ఇప్పుడు ఆస్కర్ అచీవర్స్ తోటి మనం శ్రీసింహ చిత్రాలకి మ్యూజిక్ కొట్టించడం. Yes, of course. Hey, kaadu Sri Sima Chitralki oka poster pose ivandi. Okay, pa 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 mee script ki hero dorikindi ila chustunte teliyatledu gaani ila pettina ventane na kanipichadu ee profile ela undi anni asala inga cheppadu em profile no okay em cheppa. Thank you so much. Thank you so much for being on our show. Thank you so much for having me. Yes. Our pleasure. My pleasure. I have a small gift for you. Okay. Yes. Thank you, bro. Yes. Malli food da? Full ga. Chocolates tinatledante ichchu akkade undanne. Leedu. Cheetak pettukunta. Cheetak pettukuntara? Okay. Thank you so much. And that's all, folks, for today's episode on Hit TV Presents Story Sitting with Harsha. And malli next episode lo, future episodes lo, me favorite stars and wall interesting stories tho malli kaladam. Prastham, let me write this story which Simha is going to direct. Indak sabha mukhanga oppukunnara ayanadi. That's all for today, folks, in this episode of Hit TV Presents Story Sitting with Harsha. ముందు ముందు ఎపిసోడ్స్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మీ ఫేవరెట్ సూపర్ స్టార్స్ స్టోరీస్ ని సినిమా స్టోరీస్ లా వినడానికి మీరు రెడీ కదా? సో కీప్ వాచింగ్ అవర్ షో హిట్ టీవీ ప్రెజెంట్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష. అంటిల్ దెన్ బై బై.